బీజేపీ ఎంపీ బండి సంజయ్పై చందుర్తి పోలీస్ స్టేషన్ లో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపటి రామస్వామి, యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అతడి కుటుంబ సభ్యులకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల కోసం అందరికీ ఆరాధ్యుడైన శ్రీరాముడిని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే ఏకైక స్వార్థపరులు బీజేపీ నాయకులని అన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచి బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అందుకే అభివృద్ధి చేస్తున్న వారిపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్, నాయకులు గొట్టే ప్రభాకర్, పులి సత్యం గౌడ్, దోది శ్రీనివాసరెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, సంతపురి బాలు, ఇందూరి మధు, దారం చంద్రం, భీమరాజు కనకరాజు, ముసుకు మల్లారెడ్డి, పోతురాజు రవి, పొంచెట్టి తిరుపతి అజయ్ తదితరులు పాల్గొన్నారు. మన కరీంనగర్ పార్లమెంటు ఎంపీ గారు అయినటువంటి బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ప్రస్తుత మంత్రి గారి మీద వారు చేసిన వ్యాఖ్యలను నిజంగా చెప్పాలంటే కూడా మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళ ఒక బాధితమైన పదవిలో ఉండి అలాంటి దిగజారిన మాటలు మాట్లాడడం వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేస్తున్నాము. కానీ ఏది ఏదైనప్పటికీ ఒక తెలంగాణకు సంబంధించిన ఒక బీసీ నేతను ఒక మంత్రి గారిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. ఇలాంటి మాటలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి స్థానిక చందుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఎంపీ బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నాం. గౌరవ మాజీ ఎంపీ ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారి పైన, వారి కుటుంబం పైన ఇప్పుడున్న ఎంపీ సాధారణ ఎంపీ కుటుంబం పైన చేసిన విమర్శలను మేము ఖండిస్తున్నాము. మేము ఎందుకంటే ఆయన అమ్మవారు భక్తుడు అని చెప్పుకుంటాడు. ఎవరైనా కన్నతల్లి, ఎవరి కన్నతల్లి అయినా ప్రతి ఒక్కరికి అమ్మవారు లెక్కన చూడాలి. కానీ ఆయన అమ్మవారు అయినటువంటి ప్రభాకర్ అన్న అమ్మను అనడం అది మేము ఖండిస్తున్నాము. దీన్ని మేము, నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రభాకర్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసిండో అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువ తీసుకొచ్చి నువ్వు మాట్లాడు అభివృద్ధి పైన, కానీ కుటుంబ పైన విమర్శలు చేస్తే నిన్ను తూ అని ఊస్తురు మహిళాలోకం అని మేము గట్టిగా హెచ్చరిస్తూ, ఇంకోసారి ఇలాంటి విమర్శలు చేస్తే నిన్ను ఊర్లలో తిరగనీయం బిడ్డ, అభివృద్ధి చేయకపోతే నువ్వు చాతగాని విధవవు అభివృద్ధి చేయడం అని అనుకున్నాం. కానీ మాటలు కూడా ఇష్టానుసారంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను నీ గేటు కూడా దాటనీయం బిడ్డ అని మేము చందుర్తి మండల పక్షాన గట్టిగా హెచ్చరిస్తున్నాం. ప్రస్తుత పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు, మా మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన తల్లిగారిని చూత అనవసరమైన కుటుంబాన్ని బయటకు ఈడ్చే విధంగా మాట్లాడడం బండి సంజయ్ గారి వారి విజ్ఞతకి వదిలేస్తూ దేవుడు పేరు మీద ఓట్ల రాజకీయం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎంపీ ఎలక్షన్లో ఓట్లు దండుకోవడంలో భాగంగానే ఈ యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కుటుంబ సభ్యులపై కూడా లేని ఆరోపణలు సృష్టిస్తూ ఈ యొక్క దేవుడు అంటేనే బీజేపీ, అసలు కాంగ్రెస్ పార్టీకి దేవునితో సంబంధం లేదు అనే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారంలో ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి అక్షతలు కావచ్చు, మీరు ఇచ్చేటువంటి పూజ, మీరు చేసేటువంటి పూజలు కావచ్చు, అన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ యొక్క శ్రీరాముడి యొక్క అక్షంతల కార్యక్రమం కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులుగా ఉన్నటువంటి చాలామంది కూడా ఈ యొక్క గ్రామాలలో అక్షంతల కార్యక్రమం పాల్గొనడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏలనగా వారి కుటుంబాన్ని మరియు ఆయనను కూడా అవహేళన చేసే విధంగా మాట్లాడినందుకు స్థానిక చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు చందుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకొని రానున్న రోజుల్లో అటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా వెనుకకు తీసుకొని క్షమాపణ పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణ చెప్పాలని మీ యొక్క చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీని పక్షాన్ని డిమాండ్ చేస్తూ